దాదాపుగా 2 ఏళ్ల పరిపాలనలో ఈ పెరుగుదల గానిండి నిత్యావసరాలు పెరుగు ఇవన్నీ ఏమైనా సామాన్యుడి కన్నా భారం అంటారా చాలా భారం కదండి ఎంత భారం ఇంతకుముందు 108 ఉండేది ఇప్పుడు వచ్చి 180 190 రూపాయలు అసలు ఎట్లా కనుక్కుంటారు సామాన్యులు తర్వాత పెట్రోల్ చూస్తే అసలు మా బండి ఇది అమ్మేసి సైకిల్ గాని లేకపోతే కరెంట్ ఇది కాదు జోక్ కదండి రోజు 30 కిలోమీటర్ నడుస్తున్నాము 200 అవుతుంది రోజుకి నెలకొచ్చే పడికి 6000 6000 అంటే ఒక ఇంట్లో సామాన్లు వస్తాయి సామాన్లు అంటే బియ్యం తీసుకోవచ్చు బియ్యం కానీ ఇట్లా సరుకులు వచ్చేయని ఉన్నాయి అన్ని డబ్బులు ఈ పెట్రోల్కే పెట్టేస్తున్నాం ఇంకా సామాన్యుడు ఎలా బతుకుతాడండి ఇదంతా సెంట్రల్ ట్యాక్స్ అని చెప్తున్నారు సెంట్రల్ స్టేట్ వాళ్ళు సంబంధం లేదు సెంట్రల్ వాళ్ళు పెంచుతున్నారని చెప్తున్నారు నిజంగా దీనిలో స్టేట్ ట్యాక్స్ కూడా ఉంటుందని చాలా మంది తెలియదు మరి దాని మీద ఏమంటారు మీ అభిప్రాయం దాని మీద మాకు పూర్తిగా అవగాహన లేదు కదండి సామాన్య ప్రజలకు మాత్రం ఇది చాలా పెనుభారం అండి అసలు మైలైన భారం అసలు ఇది కానీ ఇంత ధరలు పెరుగుతాయి అనుకున్నారా సార్ మరి పెరిగిన ధరలు ఇవన్నీ ధరల పెరుగుతాయి కానీ ఇంత షార్ట్ టర్మ్ లో పెరగటం అనేది చాలా అన్యాయం అండి సార్ ధరల పెరుగు అనుగుణంగా ఈ రైతులకు సంబంధించిన ధరలు కానివ్వండి లేకపోతే రోజువారి కూలీలు కానివ్వండి ఏం పేరు గిట్టుబాటు ధరలు కానీ మనిషి 10 రోజులు పని చేసుకున్నాడు కదండి వాటి ధరలు ఏమైనా పెరిగినాయి ఎక్కడైనా వాళ్ళ కూలీ ఏం లేదు అంతే కూలీ ఎలా బతుకుతారు ఈ నూనె పెరిగినప్పుడు మనిషికి లేబర్కి ఇవ్వాల్సిన కూలీ కూడా 1500 పెంచాలా వాళ్ళకి 700-800 చేస్తున్నారు ఏం తెలుస్తుంది వాళ్ళ పిల్లలకి చదువు అని చెప్పుకుంటారు ఇంట్లో పాలేయండి ఇయ్యండి అన్ని ఎలా సర్దుకుంటారు పథకాలు ఇస్తున్నాం అంటారు కదా సార్ పథకాల రూపంలో డబ్బులు పంచుతున్నాం అందరికి అంటున్నారు అవసరం వస్తుంది అసలు పథకాలు పథకం అనేది నిజమైన వాళ్ళకి ఏదైతే ఓకేనండి అర్హులకి అయితే పర్లేదు అర్హులకి కాదు ప్లస్ ఏంటంటే అభివృద్ధి తీసుకురావాలా వాళ్ళు ఏమో డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళు సోమరుగా అవుతున్నారు తప్ప ఉపయోగం అయితే ఏమి లేదు మన పరిశ్రమలు లేవు ఉద్యోగాలు లేవు పిల్లల భవిష్యత్తు ఏంటంటారు సార్ నా తెలిసి ఫ్యూచర్లో గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఉండదండి చేయడం కూడా చాలా కష్టమే ప్రైవేట్ పరం అయిపోతే ఇంకా అసలు ఉద్యోగాలు మనిషి మానేసుకొని ఎవరికి వాళ్ళు వ్యాపారం కానీ లేకపోతే స్వయం ఉపాధికి సంబంధించిన మినీ పరిశ్రమలు పెట్టుకొని డెవలప్ అవ్వడం తప్ప అసలు ఉద్యోగం అనేది ఇంకా అనవసరం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండింటిలోనూ ఒక ఛాన్స్ అన్నారు కదా సార్ ఆ రోజు అనుకున్నారు ఎలా ఉంటుంది పరిపాలన అనేది అని ఇట్లా అనుకున్నారు ఒక అవకాశం అది అవకాశం ఇచ్చారండి ఆయన చేసే కూడా కొన్ని బాగానే ఉన్నాయి కొన్ని ఏమో అడ్డిగా ఉన్నాయండి ఆయన కూడా కొద్దిగా ఆలోచించుకోవాలి సార్ అంటే ఆయనకి 4 సీఎం కుర్చీ మీద 4 కుర్చీలు ఉన్నప్పుడు ఒక కుర్చీ కాదు కదా ఒక కాలే కాదు కదా 4 ఇంకా మిగతా 3 కాలు కూడా ఉంటాయి వాటి అన్నిటికీ సమానంగా చేయాలి ఎవరైనా ఈరోజు 3 రాజధానుల ప్రస్తావన అవసరం అంటారు సార్ ఇప్పుడు మనకు ఒక రాజధాని అమరావతి అనేది దానిలో నిర్మాణాలు ఇవన్నీ జరిగిన తర్వాత 3 రాజధానులు అవసరం అంటారు అది పెద్ద విషయంలే అండి డిస్కస్ చేస్తే మనం అంత పెద్దటోళ్ళం కాదు కానీ అంటే 3 రాజధానులు ఉండడం కరెక్టేనండి అందులో విశాఖపట్నం కానీ లేకపోతే మన అమరావతి కానీ కర్నూలు ఉండడంలో దాంట్లో పెద్ద ఇదేం కాదు సమస్య ముందు ఎందుకు చెప్పలేదు ఆయన ఇట్లా 3 అమరావతి అంటే అభివృద్ధి చేస్తాను అభివృద్ధి వికేంద్రీకరణలో 3 రాజధానులు పెడతాను ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదు అంటారు అది ఇంకా వాళ్ళు చూసుకుంటారు మనం ఏం చేస్తాం సామాన్యులకు మనకేం తెలుస్తుంది అంటే అంత డెప్త్గా ఆలోచించే అంత స్థాయి మనకేది లేదు కదా ఓవరాల్గా ఏమంటారు సార్ ఈ 2 ఏళ్ల పాలన మీద మీ అభిప్రాయం 2 ఏళ్ల అభిప్రాయం చెప్పాలంటే వాస్తవంగా 50-50 అండి సగం బాగుంది సగం బాగలేదు అనే ఎలా ఉందంటే ఈ 2 ఏళ్ల పాలన మీద మీ అభిప్రాయం సామాన్యుడిగా ఈ రోజున పేదల ప్రభుత్వం అంటున్నారు రైతు సంక్షేమ పథకాలు అంటున్నారు ఆ పథకాలు ఈ పథకాలు నిజంగా పథకాలు అవసరం అంటారా ఈ పథకాలు అవసరమే ఎందుకని దళితుల్ని చంద్రబాబు నాయుడు గారు అణగదొక్కాడు దళితులకు ఒక మంత్రి పదవిలా ఇప్పుడున్న మంత్రులు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మంత్రులు ఏం చేస్తున్నారంటే మంచి పనులు చేస్తున్నారు అది కావాలని రఘురామకృష్ణరాజు అమ్ముడిపోయాడు ఆయన అమ్ముడిపోయాడు చంద్రబాబు నాయుడు గారికి ఆయన చాలా ఇదిగా మాట్లాడుతున్నారు మంత్రి గారు తీసుకొచ్చిన ఒక కంపెనీ గురించి చెప్పు కంపెనీ అంటే ఇప్పుడు ఏంటంటే 3 మంది ఎంపీలు ఉన్నారు ఇప్పుడు ఏంటంటే ఇంతవరకు అప్పుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది కేసీఆర్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మొత్తం ఒకే రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ లేకుండా ఉన్నప్పుడు అప్పులు లేవు అక్కడ మనకి ఇండస్ట్రీలు ఉండే ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు ఐటీ సిటీ కట్టేసాడు ఈ విజయవాడ కానీ గుంటూరు కానీ ఈ వైజాగ్ కానీ డెవలప్ చేయలే ఆయన చేయలే మొత్తం హైదరాబాద్లోనే సార్ ఇప్పుడు ఈయన వచ్చింది 2 సంవత్సరాలే కండి ఈయన వచ్చింది 2 సంవత్సరాలే కదా వచ్చింది ఎంతకాలం చూడాలంటే ఇప్పుడు ఈరోజు పరిశ్రమలు లేవు ఆదాయం లేదు డబ్బులు మాత్రం అప్పులు చేసి ఇస్తున్నాను అంటున్నాడు నువ్వే చెప్తున్నావు పేదవాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు కరెక్టే కావాలన్నా మళ్ళీ ఎలా తీసుకుంటున్నాడు జనాలు ఇటు వరకు చేశారు కదా ఇటు వరకు చేశారు అప్పులు చేశారు అప్పులు కూడా గురించి అడగలు కదా ధరలు పెరగట్లేదంట ఏ ధరలో ధరలు ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కానీ ఏదైనా పెంచాలంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కాదు కదా
वेल కోట్ల రూపాయలు అప్పులు కాగ్ నివేదిక ఇచ్చింది నువ్వు నేను కాదు కాగ్ అనేది సెంట్రల్ నుంచి మీరు ఇన్ని రెండేళ్లకే ఐదేళ్ల చేయాల్సిన అప్పులు చేశారని చెప్పి కాగ్ నివేదికిస్తుంది కదా కాకింగ్ ఏందంటే ప్రతిపక్షాలు ఆవుతాయి మాట్లాడతారు ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షం కదా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఆయన కూడా మాట్లాడారు ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు మాట్లాడాలి ప్రతిపక్షం లేకపోతే గవర్నమెంట్ ఇక్కడ వండర్ పోరాటం చేస్తుంది ప్రతిపక్షాలు వద్దు గవర్నమెంట్ వద్దు సామాన్యుడిగా నువ్వేమనుకుంటున్నావు చెప్పు సామాన్యుడి అంటే ఇంతవరకు అంటే కాంగ్రెస్ గవర్నెన్స్ నేషనల్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినట్టు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ లో అది మరి పదకాలు డబ్బులు ఓకే ఇదంది మరి ధరలు 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 కేంద్ర ప్రభుత్వం అండి ఇప్పుడు ఆయిల్ ఆయిల్ పెంచుతుంది కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పెంచుతుంది ఆయన కేంద్ర ప్రభుత్వం మోదీ గారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు లెటర్ రాయట్లేదు అక్కడికి ఎందుకు రాయట్లేదు లెటర్ అధికారంలో ఉన్నోళ్ళే పట్టించుకోకపోతే ఆ అధికారం లేనోంటి లెటర్ మరి అప్పుడు కూడా అసెంబ్లీలో మరి అదే అడుగుతుంటే మీరు పచ్చవాద రాయండి అంటే మీరు వద్దని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పచ్చవాద కావాలంటారు అది ఎట్టండి ఇటేతరు ఎట్టమాత్రం అయితే ప్రత్యేక హోదా లేదు ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు కనీసం అప్పుడు ప్యాకేజ్ గొప్పండి ప్యాకేజ్ అయినా వచ్చేది మనకు కొంత ఏదో వెసులు ప్యాకేజ్ ఏం చేసుకుంటాం మనం ప్రత్యేక హోదా అయితే మనకు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చేతులు ఎత్తేసి దేవుడి మీద భారం అంటున్నారు కదన్న మరి ముందు చేసింది తప్పు ఎవరు చేశారు చంద్రబాబు నాయుడు గారు చేశారు తప్పు చేస్తే ఈయన కూడా చేయొచ్చు అంటావు ఇప్పుడు ఏం చేస్తున్నాడు పేదలకు చేస్తున్నాడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళి చదువుకున్న వాడిని ఏంది అక్కడే కూర్చోబెట్టి చదివిస్తున్నాడు ఇప్పుడు మేమంటే అసలు ఉన్నాయంట రెండేళ్ల నుంచి చదువులు చదువుకోవడం ఉందంట సార్ కరోనా మరి కరోనా కరోనా సార్ జగన్ తప్పు కదా ఇది ప్రపంచం మొత్తం ఉండదు ఇది అవునా అది మరి అసలు ఉద్యోగాలు లేవు చదువులు లేవు ఏమీ లేవు మరి నువ్వు ప్రత్యేక హోదా కూడా లేదు మరి ఆ రోజు నేను మెడల వంచి తీసుకొస్తా అన్నాడు కదండి కరోనా వచ్చింది మెడల ఉంచుకుంటూ తీసుకొస్తాడు అని చెప్పాడు ఆయన ఆయన తప్పలేదు చెప్పటం చేసినని చేస్తున్నాడు ఇప్పుడు మనకు తప్పు చేసిందంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే మనకి ఆయన అధికారంలో ఉండగా ఈ ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయాడు ఆయన ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఆయన అందుకే పక్కన పెట్టారు ఇప్పుడు ప్రత్యేక హోదా గాని ఏది చేయలేదనే కదా పక్కన పెట్టారు మరి ఈయన వచ్చిన ఆయన మెడల ఉంచి తెస్తాను ఆయన పరిస్థితి ఏంటి రెండేళ్ళు అయింది మొన్న నేను ఓన్లీ మన భగవంతుడి మీద భారం ఏంటి మనం చేయగలిగింది ఏం లేదన్నాడు కదా ఆయన భగవంతుడి మీద భారం వేస్తాడు స్టేట్మెంటే కదా అది ఆయన పద్దాకలు వెళ్ళే దానికోసం అవుతున్నాడు మాట్లాడుతున్నాడు ఎందుకండి రావట్లేదా స్టేట్మెంట్ రావట్లేదు మీకు స్టేట్మెంట్ రావట్లేదు మీకు వస్తుంది కదా మీరేమనుకుంటున్నారు అసలు చెప్పండి ప్రత్యేక హోదా తెప్పిస్తాడు పేదలకు మాత్రం న్యాయం చేస్తాడు లేని వాళ్ళకి స్థలాలు ఇస్తున్నాడు ఇల్లు కట్టేస్తున్నాడు ధరలు పెరిగినా కూడా పేదలకు మాత్రం న్యాయం చేస్తాడు అంతే